మునుగోడులో ఉప ఎన్నిక వస్తుందా ఇది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ అంతకుముందు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇది కేసీఆర్ ట్రాప్ రాజీనామా చేసేదే లేదు అన్నారు తాజాగా నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తే రాజగోపాల్ రెడ్డి ఏ క్షణమైన బీజేపీలో చేరవచ్చు అని బీజేపీలో చేరుతాడు అంటే ఆటోమేటిక్గా ఆయన ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాడు ఉప ఎన్నిక జరుగుతుంది ఎందుకంటే బీజేపీ పదే పదే అదే మాట చెప్తుంది కనుక సో ఇప్పుడు ఉప ఎన్నిక మునుగోడులో జరిగితే ఇది మరో హుజురాబాద్ అవుతుందా ఆ స్థాయిలో రాజకీయంగా ప్రతిష్టాత్మకంగా అవుతుందా అన్ని పార్టీలకు ఏ రకంగా ఇది పరీక్ష అవుతుంది తెలంగాణ భవిష్యత్ రాజకీయాలపైన ఏ రకమైన ప్రభావం పడుతుంది ఒకటి మనకు మౌలికమైన తేడా హుజురాబాద్కు మునుగోలు చూడాలి హుజురాబాద్ కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాదు లో అభ్యర్థి ఈటెల రాజేందర్ కేసీఆర్ సన్నిహితుడిగా ఉండి టిఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా ఉండి ఆ స్థాయిలో ఒక రకంగా టీఆర్ఎస్లో టాప్ లీడర్షిప్లో ఉన్న వ్యక్తి కేసీఆర్ పై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరడం వల్ల వచ్చిన ఉప ఎన్నిక అందువల్ల ఇది ఒక రకంగా కేసీఆర్ పలుకుబడికి పరీక్షగా మారింది ఈటల రాజేందర్ అనే కేసీఆర్ పెడితే గెలిచింది తప్ప రాజేందర్కి ఏముంది అని టీఆర్ఎస్ అప్పటిదాకా చెప్పింది అందువల్ల కేసీఆర్ పెడితే వల్లనే రాజేందర్ గెలిచాడా రాజేందర్ కూడా పలుకుబడి ఒక రకంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీయే కాదు కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్గా ఈ పోరాటం జరిగింది దాంతోపాటు ఈటల రాజేందర్ని ఓడించటానికి కేసీఆర్ కే చేసిన కేంద్రీకరణ మామూలు కాదు ప్రభుత్వం ద్వారా అటు పార్టీ ద్వారా సో దీనివల్ల ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా మారింది అంటే అనేక లేయర్స్లో ఉంది ఇక మునుగోడుకు ఈ రకమైన డైమెన్షన్ లేదు ఎందుకంటే మునుగోడు శాసనసభ్యుడు కాంగ్రెస్ శాసనసభ్యుడు ఇది టిఆర్ఎస్ సీటు కాదు అది కాంగ్రెస్ సీటు వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి పలుకుబడి ఉన్న నాయకుడు అందువల్ల ఆయన సిట్టింగ్ సీటు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు సో ఒకవేళ ఆయన గెలిస్తే కాంగ్రెస్కి ఏమైనా పరీక్ష అవుతుంది తప్ప టీఆర్ఎస్ పరీక్ష కాదు అది ఆల్రెడీ ఓడిపోయిన సీటు కనుక అందులో రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ పై తిరుగుబాటు చేసి ఆయన పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదు బయట ఉండి కేసీఆర్ పై పోరాటం చేయడం వేరు కేసీఆర్ పైన సొంత పార్టీలో తిరుగుబాటు చేయడం వేరు ఈ మౌలికమైన తేడా కూడా ఉంది అందువల్ల హుజూరాబాదు మునుగోడుకున్న ఈ తేడా గమనించకుండా మునుగోడు మరో హుజూరాబాద్ అవుతుంది అని ఒక స్వీపింగ్ కంక్లూషన్ కొన్నాడే అయితే అదే సమయంలో కొన్ని పోలికలు కూడా ఉన్నాయి కొన్ని ప్రాధాన్యతలు కూడా ఉన్నాయి మొదటి ప్రాధాన్యత ఏంటంటే వరుసగా బీజేపీ ఉప ఎన్నికల్లో దుబ్బాక జిహెచ్ఎంసీ హుజూరాబాద్ అఫ్కోర్స్ మధ్యలో నాగార్జునసాగర్ ఓడిపోవచ్చు అంతకుముందు హుజూర్ నగర్ బీజేపీ ప్రభావం చూపకపోవచ్చు కానీ ఉప ఎన్నికల విజయాలు బీజేపీ ఊపిరించింది దుబాకతో స్టార్ట్ అయిన ఈ ఈ ప్రయాణం మీకు హుజురాబాద్లో పరాకాష్ఠకు చేరింది ఇప్పుడు హుజురాబాద్లో ఈటల రాజేందర్ గెలిచినా అది బీజేపీకి ఉపయోగపడింది రేపు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా గెలిచినా అది ఖచ్చితంగా ఎంతో కొంత బీజేపీకి ఊపు తెప్పించేటువంటి అంశం కారణం ఈ సీక్వెన్స్ ఉంది కనుక ఇది మా కేవలం ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్గా తీసుకోలేము దెర్ ఇస్ ఎ ట్రెండ్ ఆ ట్రెండ్ ఏంది టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లలో కూడా బీజేపీ గెలిచిన ట్రెండ్ ఉన్న నేపథ్యంలో బీజేపీకి ఇది ఎంతో కొంత ఊపితేస్తుంది మొత్తానికే ఇది హుజురాబాద్ అంతా ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్కు పరీక్షగా మారకపోవచ్చు కానీ ఎంతో కొంత బీజేపీకి ఊపినిస్తుందన్న మాట నిజం ఇక మూడవది ఏంటంటే కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇది సిట్టింగ్ సీటు అఫ్కోర్స్ కా కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యక్తిగతంగా పలుకుబడి ఉన్నప్పటికీ కూడా ఇది కాంగ్రెస్ సీటు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యక్తిగతంగా బలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన పా ఆయన సతీమణి పోటీ చేసిన ఆయన ఖాళీ చేసిన సీట్లో హుజూర్ నగర్లో కాంగ్రెస్ ఓడిపోయింది జానారెడ్డి లాంటి బలమైన నాయకుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా నాగార్జునసగర్లో ఓడిపోయారు కానీ కాంగ్రెస్ నాయకుడు బయటకు వచ్చి బీజేపీ తరఫున పోటీ చేస్తే గెలిచాడు అంటే కాంగ్రెస్లో ఉన్న బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే మాకు గెలవడం లేదు కాంగ్రెస్లోని బలమైన నాయకులు పార్టీ మారు బీజేపీ తరఫున పోటీ చేస్తే గెలుస్తున్నారు అంటే బీజేపీ బలం కన్నా కాంగ్రెస్ అనేది ఒక సేలబుల్ ప్లాట్ఫామ్ కాదు కాంగ్రెస్ అనేది ఇంత బలమైన నాయకులనైనా ఓడించగలిగేటువంటి ప్లాట్ఫామ్ తప్ప గెలిపించేది కాదు అన్న రాజకీయ భావనను జన్లోకి తీసుకెళ్ళటానికి బీజేపీకి ఒక అవకాశం వస్తుంది టీఆర్ఎస్కి ఒక అవకాశం వస్తుంది అఫ్కోర్స్ కాంగ్రెస్ సమర్థించుకోవచ్చు ఇది మా సీట్ అయినప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ ముఖ్యం కదా అని అందువల్ల కాంగ్రెస్ ఒకవేళ ఓడిపోయినా ఒక గౌరవప్రదమైన ఓటింగ్ తెచ్చుకోకపోతే మాత్రం ఈ నరేటివ్ బలపడుతుంది అఫ్కోర్స్ మీరు హుజురాబాద్లో చూసాం కాంగ్రెస్ పార్టీకి రెండు మూడు వేల ఓట్లకు మించి రాలేదు కానీ అక్కడ పోలరైజేషన్ రాజేందర్ వర్సెస్ కేసీఆర్ టీఆర్ఎస్ వర్సెస్ రా బీజేపీ జరిగింది కనుక కాంగ్రెస్కు అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు కూడా ఆ మాట చెప్పచ్చు కాంగ్రెస్ ఎందుకంటే ఇది పోలరైజేషన్ బిట్వీన్ టీఆర్ఎస్ బీజేపీగా మారుతుంది రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే అందువల్ల ఆటోమేటిక్గా కాంగ్రెస్కు ఓటర్ దూరం అవుతాడు కాంగ్రెస్ ఓటర్లు కూడా అవుతారు కానీ రెస్పెక్టబుల్ ఓటింగ్ అన్నా రాకపోతే ఓడినా కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పైన బీజేపీ టిఆర్ఎస్ చేసే ప్రచారానికి బలం చేకూరుతుంది ఒకవేళ ఈ ఎన్నికలో గనక ఇప్పటిదాకా ఈ మూడు ఆప్షన్స్ నేను చెప్పింది రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికలో గెలిచి వస్తే ఒకవేళ ఏదైనా ప్రతికూల ఫలితం వస్తే అప్పుడు ఖచ్చితంగా ఒకటి రాజగోపాల్ రెడ్డికి నష్టం వ్యక్తిగతంగా ఎందుకంటే అంత పలుకుబడి ఉన్న నాయకులు బీజేపీలో చేరడం వల్ల నష్టపోయాడు అని బీజేపీకి నష్టం ఎందుకంటే కాంగ్రెస్లో ఉంటే రాజగోపాల్ రెడ్డి గెలిచాడు బీజేపీలో చేరి ఓడిపోయాడు అని సో బీజేపీకి ఇప్పటిదాకా ఉన్న దుబ్బాక హుజురాబాద్ టీం కాస్త పోతుంది ఇక టీఆర్ఎస్కు ఎక్కడ లేని ప్రయోజనం దొరుకుతుంది ఎందుకంటే మా సిట్టింగ్ సీటు కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా బలమైన నాయకుడు భారతీయ జనతా పార్టీ దూకుడు పైన ఉంది అయినా మేము గెలిచాము అందువల్ల రెండు వేల ఇరవై నాలుగులో కేసీఆర్కు ఎవరు పోటీ కాదు అని టీఆర్ఎస్ చెప్పుకోవటానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అందువల్ల బ్యాలెన్స్ తీసుకుంటే టీఆర్ఎస్కు గెలిస్తే వచ్చే ప్రయోజనం చాలా చాలా ఎక్కువ ఓడితే వచ్చే నష్టం పరిమితం ఇక రాజగోపాల్ రెడ్డికి కానీ బీజేపీకి కానీ గెలిస్తే వచ్చే ప్రయోజనం పరిమితం ఓడితే కలిగే నష్టం చాలా ఎక్కువ